నమస్కారం. ఎలా ఉందో చూశారు. ఎన్నికల ముందు, కౌంటింగ్కి ముందు, 2 రోజుల ముందు ఏదైతే ఆరా మస్తాను వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పాడో అది జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి కలిసి వాళ్ళు ఎన్నికల్లో అయినటువంటి ఖర్చు వెనక్కి లాక్కోవడానికి వైసీపీ శ్రేణులతో పందాలు కట్టించి చూసుకున్నారు. నేను ముందే చెప్పాను, అప్రమత్తంగా ఉండండి, ఆరామస్తుంది, ఫేక్ సర్వే అది వీళ్ళే చెప్పించారని ఇవాళ వైసీపీ నాయకులు కార్యకర్తల్ని ఆర్థికంగా నాశనం చేసి వాళ్ళ డబ్బుని జగన్మోహన్ రెడ్డి అండకు ఖజానాలోకి వెళ్ళింది. ఆ రోజు 100కి 100 రూపాయలు నేను చెప్పింది నిజం. ఇక రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి పిచ్చుకొక్క నాని, అలాగే మరో పిచ్చుకొక్క మా పార్టీలోంచి వెళ్ళినటువంటి వంశీ, అలా మా పార్టీలోంచి వెళ్ళినటువంటి దేవినేని అవినాష్, అలా దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే అంబటి రాంబాబు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక రోజానైతే ఈరోజే చూసాం, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తలే తరిమి కొట్టారు. గారి భార్య గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఆ రోజే మీ ఓటమి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు. మేము ఆ రోజే చెప్పాం, ఈ రోజు చెప్తున్నాం. ఎందుకంటే నిజాయితీకి నిలబడ్డాం ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి, లేదు. ఇది రివెంజ్ కాదు, రివెంజ్ అనుకుంటున్నారేమో, కనీస ధర్మం. మరి మేము ఏమి చేయకుండా ఉంటే చేతకాని వాళ్ళ కింద ఉంటాం, కానీ మంచితనంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మార్గజాతకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు ఒకటే చెప్తా, చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఫినిష్ చేస్తానన్నాడు భగవంతుడు. ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫినిష్ చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. 151 మధ్యలో 5 తీసాడు, 1-1 ఉంచాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు భగవంతుడు ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు మార్జాతకుడు అనేది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పడిలేచిన కెరటం. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు రాగానే తెలుగుదేశం పార్టీలో అప్పటి వరకు అనిపించినటువంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ పార్టీ వదిలిపోవడమే కాకుండా 3 సంవత్సరాల వరకు పత్తా లేనటువంటి నాయకులు ఉన్నారు. 24 జూన్ 2024 మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2. మీకు ఏదైతే 41 సంవత్సరాలు 1, ఎందుకంటే తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ పార్ట్ 2. ఇది ఇంకో 45 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి తిరగలేదు. ఇది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ, ఇదేమి జాతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు పడ్డటువంటి చంద్రబాబు గారు మళ్ళీ పార్టీని రక్షించి మళ్ళీ TDP 2. ఇందులో చంద్రబాబు గారికి ఎంత పాత్ర ఉందో మాకు తెలిసి లోకేష్ బాబు గారికి కూడా అంతే పాత్ర ఉంది. ఈసారి భువనేశ్వర గారికి, బ్రాహ్మణి గారికి కూడా పాత్రలు ఉన్నాయి. నేను ఈ మాట ఇవాళ చెప్పడం కాదు, గత సంవత్సర కాలంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ లాగా విడిపోయి ప్రజల కోసం పోరాటాలు చేశారు, ప్రజల పక్షాన ఉన్నారు. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ 2. మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాలు దీనికి తిరుగులేదు, ఎదురు లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో ఇది పెద్ద విజయం. ఈ విజయం మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంకితం. ఈ 3 మనగాళ్ళు ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని క్యాండిడేట్లను చూడాల. నేను చంద్రబాబు గారికి ప్రభుత్వం పోయిన 6 నెలల్లో చెప్పా హైదరాబాద్ లో, సార్ మీరు మళ్ళీ 2024లో ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు మీరు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళ అసెంబ్లీలో ఉంటారండి, మీరు MP టికెట్లు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళ పార్లమెంట్ లో ఉంటారండి అని చెప్పాను. అలాగే జరిగింది. కాబట్టి వైసీపీ వాళ్ళు ఓవరాక్షన్ చేశారు. ఆ ఓవరాక్షన్ చేసిన వాళ్ళు మా కృష్ణా జిల్లాలో, అందులో తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం భిక్షతో ఎమ్మెల్యేలు అయ్యి తెలుగుదేశం భిక్షతో డబ్బులు సంపాదించుకొని తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలిన ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నా. చంద్రబాబు గారు పడిలేచిన కెరటం లాగా ఇవాళ కేంద్రంలో కూడా ఆయన కీ రోల్ పోషిస్తున్నాడంటే అంతకంటే ఆనందం లేదు.
ఎందుకంటే నేను చెప్తా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి నేను వీర విజయని అంతే రెండో మాట లేదు, రెండో పాఠం లేదు. జగన్మోహన్ రెడ్డి అన్న ప్రతి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డికే లేచింది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట వస్తే మూడు పెళ్లిళ్ళు అన్నాడు. ఇవాళ నాలుగో పిల్లలు నీకు రంకు మొగడే కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డికి రంకు మొగడే కూర్చున్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో. ఒక వ్యక్తిని మాట మాటికి మూడు పెళ్లిళ్ళు అన్నావు కదా, ఇవాళ ఒప్పుకుంటావా నువ్వు? పవన్ కళ్యాణ్ గారు నాకు రంకు మొగడని నువ్వు ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి రంకు మొగడని. కాబట్టి ఒకటే చెప్తున్నాం మీకు, ఇవాళ లోకేష్ బాబు గురించి మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గం బీసీల నియోజకవర్గం అన్నావు, మంగళగిరి నియోజకవర్గం బీసీల అడ్డా అన్నావు. నిజమే, మంగళగిరి నియోజకవర్గం అనేది ఎప్పటికీ బీసీల అడ్డే, బీసీల నియోజకవర్గమే. కానీ ఆ బీసీలు బ్రహ్మరథం పట్టింది పెద్ద బీసీ లోకేష్ బాబు గారికి. అంటే నువ్వు బీసీ వ్యతిరేకవి, నువ్వు బీసీ వ్యతిరేకవి. కాబట్టి పెద్ద బీసీ ఎవరు? లోకేష్ బాబు. కాబట్టి లోకేష్ బాబుకి మీ అన్నదమ్ములు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్కి ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందో మా బీసీలందరం కూడా అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి అండుకో. జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితమే. దీంట్లో రెండో క్వశ్చనే లేదు అసలు. ఎందుకంటే పక్కనున్న తమిళనాడులో శశికళ చేసిన అవినీతి, ఆమె దాదాపు 6 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించింది, 7 సంవత్సరాలు. కానీ జగపట్టికి జగన్మోహన్ రెడ్డి 3 జన్మలెత్తినా సరే తరగని శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితం. కానీ ఎవరైతే ఈ పిచ్చి కుక్కలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఉన్నారో ఆ పిచ్చి కుక్కలు, ఆ పిచ్చి కుక్కల్ని వదిలే ప్రసక్తే లేదు లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ఇద్దరిని ఫినిష్ చేయడానికి. హైదరాబాద్లో కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసి లోకేష్ మీద అవాకులు చవాకులు మాట్లాడి బయటకు వచ్చి అన్నను కలిశాను, అన్నను కలిస్తే తప్ప అన్నా. తప్పే లేదు బాబు, అన్న తమ్ముడు మీ ఇద్దరు తప్పేం కాదు. నీ అన్న జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కేటీఆర్ ఇద్దరు కలిస్తే వచ్చే గెలిచినటువంటి మెజార్టీ ఎంత ఉందో ఒక్క లోకేష్ బాబుకి అంత మెజార్టీ ఉంది వచ్చింది. అది లోకేష్ బాబు గారు దెబ్బ. జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ అన్నదమ్ములు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి కొడుకులు, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి.